వెల్కమ్ టు డైలీ ఫోకస్. రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం నెరవేరుతుంది. మారుమూల ప్రాంతాలకు సైతం నాణ్యమైన కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది సర్కార్. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు జీవం పోయగా డయాగ్నోస్టిక్ సెంటర్లు, పిహెచ్సిలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నిర్మల్ జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక కథనం. నిరుపేద ప్రజలకు కూడా మెరుగైన పైసా భారం లేని వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. స్వరాష్ట్రం ఏర్పాటైన సమయంలో ప్రజారోగ్యంపై ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే స్థాయి నుంచి పోదాం పదా బిడ్డ సర్కారు దవాఖానకు అనే స్థాయికి తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఆయన పట్టుదల, కృషితోనే నేడు సర్కారు ఆసుపత్రులంటే ప్రాణాలకు భరోసానిచ్చే దేవాలయాలుగా మారాయి. ఇదివరకే ఉన్న పథకాలను పటిష్టం చేస్తూ కొత్త పథకాలను ప్రజలకు చేరువ చేశారు. మొన్నటి వరకు తొండలు గుడ్లు పెట్టినట్లుగా శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ నేడు పురుడు పోసుకున్న తల్లుల నవ్వులతో, పసిపిల్లల కేరింతలతో కలకలలాడుతున్నాయి. అత్యుత్తమ వైద్య సేవలకు నిర్మల్ జిల్లా ప్రభుత్వాసుపత్రి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు వైద్యం కోసం వస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు వందల మంది ఉచితంగా వైద్యం పొందుతున్నారు. ఇటు నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో కీలక అడుగు ముందుకు పడింది. 166 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 100 MBBS సీట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది సర్కారు. ప్రభుత్వాసుపత్రికి అనుబంధంగా మంజూరైన ఈ కళాశాల మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఈ వైద్య కళాశాల భవన సముదాయంలో వసతి గృహం, ప్రత్యేక వార్డులు, బ్లాకులను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందాలని కోరుతున్నాము. ప్రైవేటుకి వెళ్ళి ప్రైవేట్లో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకునే బదులు మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రోగాలకి ఉచితమైన చికిత్స అందించబడుతుంది, ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్య సేవలు పొందాలని కోరుతున్నాను. మనకు నిర్మల్ జిల్లాలో 3 బస్తీ దవాఖానాలు శాంక్షన్ అవ్వటం జరిగింది. మొదటి విడతలో నిర్మల్కి ఒక బస్తీ దవాఖానా శాంక్షన్ కావటం జరిగింది. అది ఆల్రెడీ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. అది ఇప్పుడు ఆ బస్తీ దవాఖానా రెగ్యులర్గా నడుస్తూ ఉంది. ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి అక్కడ బస్తీ దవాఖానాలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే వాటి యొక్క పనులు వేగవంతంగా జరిగి కంప్లీట్ అయిపోయిన వెంటనే వాటిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. గతంలో పేదవారు డయాలసిస్ సెంటర్లకు వెళ్లాలంటేనే భయపడేవారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణలో ఉన్న ఈ డయాలసిస్ సెంటర్లలో బిల్లుల కోసం ఇల్లు వాకిలి తాకట్టు పెట్టుకునేవారు జనం. కానీ ప్రభుత్వం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వారికి ఉపశమనం లభించింది. అతి తక్కువ ఖర్చుతో ఈ సెంటర్లు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా ఉచిత డయాలసిస్ సేవలు అందించారు. 36,000 పైగా సెషన్స్ నిర్వహించారు. ఉచిత డయాలసిస్ సేవలతో పాటు రోగికి ప్రభుత్వం తరపున బస్ పాస్ తో పాటు 60 మందికి 2,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తోంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా 500 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటయ్యింది. 1.3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆక్సిజన్ ప్లాంట్తో ఒకేసారి 100 మందికి ఆక్సిజన్ అందించవచ్చు. అత్యాధునిక సౌకర్యాలతో ICU వార్డులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గత 2 సంవత్సరాలుగా నిరంతరాభివృద్ధి చెందుతూ మన ఆసుపత్రిలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి మన జిల్లా మంత్రివర్యులు అల్లూరి వెంకటరెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారంతో, మరి ముఖ్యంగా హరీష్ రావు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత తను చేసే ఎవ్రీ మంత్ రివ్యూస్, వాళ్ళ యొక్క అనుభవాల్ని మాకు పంచడం వల్ల మన హాస్పిటల్ రోజు రోజుకి మెరుగైన సేవలు అందించడానికి చాలా దోహదపడుతుంది. దాంట్లో భాగంగా మన ఆసుపత్రి ఆల్రెడీ 100 పడకల ఆసుపత్రి ఇప్పుడు 282 పడకల ఆసుపత్రికి పురోగమించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిపై ఇంకొక 50 పడకల బిల్డింగ్ని మొన్ననే రీసెంట్గా అయిన మంత్రివర్యులు అల్లూరి వెంకటరెడ్డి గారు ఇనాగ్రేషన్ జరిగింది. దానివల్ల ఇక్కడ కూడా 150 బెడ్లు పెరిగి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి చాలా దోహదపడుతుంది. అదేవిధంగా మన దగ్గర ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అయితేనేమి, ICU అయితేనేమి, డయాలసిస్ 10 బెడ్లు కానీ,
బ్లడ్ బ్యాంక్ కానీ పిడియాట్రిక్ వార్డు డిపిసి వార్డు ఎవ్రీథింగ్ మన దగ్గర దాదాపుగా రూపాయలు 90 పైసల మంది పేషెంట్లు మనకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రుల యొక్క అభివృద్ధిలో చాలా ముందంజలో ఉంది. మరియు రీసెంట్గా మనకు స్టేట్ అవార్డు కాయకల్ప ఫస్ట్ వచ్చింది, అట్లే నేషనల్ అవార్డు ఎన్క్వాస్ అండ్ లక్ష అవార్డు కూడా రావడం జరిగింది. గతంలో ఉన్న హాస్పిటల్ ట్రీట్మెంట్ కంటే ఇప్పుడు బాగుంది, ఎందుకంటే మేము ట్రీట్మెంట్ కొరకు వస్తే మా బాబుని తీసుకొచ్చాం, బాబుని తీసుకొచ్చిన రిపోర్ట్స్ కొరకు వస్తే 1.5 అవర్లో మాకు రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. మాకైతే హ్యాపీగా ఉంది, హాస్పిటల్లో బాగానే డాక్టర్స్ కానీ అందరూ బాగానే సహకరిస్తున్నారు, మంచి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రజల పాలిట వరంగా మారాయి. ఉచితంగా 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 25,000 మందికి పైగా ఉచిత పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పిహెచ్సిల నుంచి వచ్చిన శాంపిల్ను పరీక్షించి రిపోర్టులను అందజేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు అందుతుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిల్లాకు 3 బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయి. మొదటిది నిర్మల్ జిల్లాలో ప్రారంభం కాగా మిగిలిన 2 దవాఖానాలు భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇటు నిర్మల్ జిల్లాకు 50 పల్లె దవాఖానాలు మంజూరు కాగా త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటు గర్భిణీలకు కూడా జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. గత నెలలో జిల్లా ఆసుపత్రిలో 350 కాన్పులు జరగ్గా అందులో 45% వరకు నార్మల్ డెలివరీలు ఉన్నాయి. సార్ ఇప్పటికైతే మంచిగా ట్రీట్మెంట్లు మంచిగా జరుగుతున్నాయి. అమ్మ కోసం అమ్మది కాలు ఇరిగింది, మంచి ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది, సౌకర్యాలు మంచిగా ఉన్నాయి సార్. అది డెవలప్ అంటే సార్ మనకైతే మంచిగా ఉన్నది ఇప్పటికైతే, అందువల్ల అప్పటికిప్పటికి బాగా డిప్రెషన్ ఉంది సార్. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఒక్క సిరేంజ్ దొరికే పరిస్థితులు ఉంటే ఈనాడు సర్జరీ వరకు తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం కేసీఆర్ గారుగా తక్కుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్యశాలలు ఇంతకుముందు చూసి ఉంటారు మీరు, ఇప్పుడు ఏ విధంగా అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్లతో ధీటుగా నడుస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ మన యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి. ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గతేడాది నీతి ఆయోగ్ రాష్ట్ర వ్యాప్తంగా రూపొందించిన నివేదికలో నిర్మల్ జిల్లా ఆసుపత్రి మొదటి వరుసలో నిలిచింది. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.